Hi friends, welcome to Business Ideas in Telugu channel. Friends, ne chese prati business video information miss kaakunda meeru chudalante modata na channel ni subscribe chesukoni pakkane unna bell symbol ni press cheyandi. Ivala cheppaboye business concept chaala corporate company lu kotlallo sampadisthunnayi. So meeru kuda takku pettubadito ee business ni start chesi baaga earning chesukovali ani anukunte video ni ekkada skip cheyakunda meeru last varaku chudandi. So friends, aa business enti? Business lo manam emeemi purchase chesukovali, ela purchase chesukovali, ekkada purchase chesukovali, total information ee video lo nenu meeku provide chestanu. So friends, aa business enti ante millets selling business. So ee millets ela untayi enti anedi nenu chupistanu. Idu vachesi chudandi saamalu ani antaru. So indilo నార్మల్ గా అయితే ఉడకబెట్టినవి ప్రాసెసింగ్ చేసినవి సెపరేట్ గా ఉంటాయి, నార్మల్ వి సెపరేట్ గా ఉంటాయి. వచ్చేసి సామలు ఉడకబెట్టినవి, అలాగే ఇందులోనే నార్మల్ గా వచ్చేటటువంటి ఐటమ్ ఈ విధంగా ఉంటాయి. సో అలాగే ఇంకొక ఐటమ్ వచ్చేసి ఊదలు అంటారు. ఈ ఊదలు చూడండి ఎలా ఉన్నాయో. ఇవి వచ్చేసి ఏంటి అంటే బాయిల్డ్, సో ఉడకబెట్టినవి. ఇవి వచ్చేసి నార్మల్ వి చూడండి, ఊదలు అంటారు. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి అరికెలు చూడండి, ఇవి ఎలా ఉన్నాయో. సో ఈ విధంగా అరికెలు ఉంటాయి. అలాగే అరికె ధాన్యాలు అంటారు వీటిల్ని. ఇవొక మోడలు చూడండి, మూడు రకాలైనటువంటి అరికెలు ఉన్నాయి మన దగ్గర. అలాగే కొర్రలు, సో ఇలా ఉంటాయి. అలాగే వరిగలు. ఇలాగా మన దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉంటాయి అనేది మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. సో మీరు ఎవరైనా కానీ ఈ మిల్లెట్స్ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచే 1 కేజీ నుంచి 50 కేజీస్, 100 కేజీస్ బ్యాగ్స్ వరకు మీకు సప్లై చేయడం జరుగుతుంది. సో ప్రస్తుతం ఉన్నటువంటి పొజిషన్లో ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఎనర్జెటిక్గా ఉండాలని చెప్పి ట్రై చేస్తున్నారు. సో నార్మల్గా అయితే చాలామంది రైస్ తినడం మానేశారు. సో అటువంటి వాళ్ళు రైస్గా కావచ్చు, జావగా కావచ్చు, స్వీట్స్గా కావచ్చు, రొట్టెలుగా కావచ్చు, నేను చూపించినటువంటి ఈ ఐటమ్స్ని వండుకొని తినవచ్చు. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మిల్లెట్స్ వల్ల ఏం బెనిఫిట్స్ ఉన్నాయి అనేది మీకు గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ సెర్చ్ చేస్తే చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో ఈ మిల్లెట్స్తో మీరు కేవలం ఒక 10x10 స్పేస్లోనే ఇంట్లో ఇంచే స్టాక్ పెట్టుకొని మీ లోకల్లో సేల్ చేసుకోవచ్చు, హోల్సేలర్గా మారచ్చు, మీరే షాప్స్కి అటువంటి వాటికి రెగ్యులర్గా సప్లై చేయవచ్చు. చాలా ఎక్కువ మంది బిజినెస్ని స్టార్ట్ చేస్తున్నారు కానీ తగినంత స్టాక్ సప్లై లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఒకప్పుడైతే ఈ మిల్లెట్స్ దొరకాలి అంటే చాలా తక్కువగా ఉండేది, రైతులు కూడా ప్రొడక్షన్ చేయడానికి భయపడేవాళ్ళు. కానీ ప్రజెంట్ అవగాహన రావడం వల్ల ప్రతి ఒక్కరూ ఈ మిల్లెట్స్ని యూజ్ చేస్తూ ఉండడం వల్ల కూడా ప్రొడక్షన్ పెరిగింది. సో ఈ ఐటమ్స్ అన్నీ కలిపి ఒక్కరే సేల్ చేయడం అనేది కష్టం. సో మీకు ఎవరికైనా కానీ మిల్లెట్స్ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటే ఒక ప్యాకేజీ లెక్కన సప్లై చేయడం జరుగుతుంది. అంటే 5 కేజీస్ 5 కేజీస్ 5 కేజీస్ ఇట్లాగా మీకు టోటల్ ఎన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయో ఆ ఐటమ్స్ 5 కేజీస్ ప్యాకింగ్లో మీకు సప్లై చేస్తాము. లేదా 25 కేజీస్ బ్యాగ్స్లో కావాలన్నా కానీ మీకు రెగ్యులర్గా మిల్లెట్స్ సప్లై చేయడం జరుగుతుంది. ఇక ఈ మిల్లెట్స్లో ప్రాఫిట్ ఎలా ఉంటుంది అంటే 40% నుంచి మీకు అప్ టు 50% వరకు డిఫరెంట్ ఐటమ్ మీద మార్జిన్ ఉంటుంది. సో మీరు ఎవరైనా కానీ మిల్లెట్స్ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే స్క్రీన్ మీద కనబడే కాంటాక్ట్ నెంబర్స్కి, డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేస్తే టోటల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఆల్రెడీ మేము 1 ఇయర్ నుంచి స్పైసెస్ బిజినెస్ చేస్తున్నాము. స్పైసెస్ అంటే ఈ విధంగా అట్రాక్షన్గా ఉన్నటువంటి ప్యాకింగ్లో మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి. వచ్చేసి 5 రూపీస్ షీటు, ఇందులో మీకు 12 శాచెట్స్ ఉంటాయి. అన్నీ కూడా మిషన్ కటింగ్, ఆంధ్ర తెలంగాణలో మొట్టమొదటిసారిగా మనమే ఈ మిషన్ కటింగ్తో లాంచింగ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రోడక్ట్కి హయ్యెస్ట్ డిమాండ్ ఉంది కాబట్టి డిమాండ్కి తగ్గట్టుగా సప్లై చేయాలి అనే ఉద్దేశంతో ప్రొడక్షన్ని మిషన్ ద్వారా చేస్తున్నాము. సో అలాగే చూడండి ఇందులో ఏమేమి ఐటమ్స్ ఉంటాయంటే సుమారుగా మీకు 46 ఐటమ్స్ వరకు ఉంటాయి. అవన్నీ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాము. సో ఈ విధంగా మీకు క్వాంటిటీ పరంగా అయితే ఏంటి, క్వాలిటీ పరంగా అయితే ఏంటి, ప్యాకింగ్ పరంగా అయితే ఏంటి, అన్నీ కూడా మేము చాలా కేర్ తీసుకొని ఎప్పటికప్పుడు ప్రోడక్ట్ని అప్డేట్ కూడా చేస్తున్నాము. సో ఈ విధంగా 5 రూపీస్ షీట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. అలాగే ఇందులో 10 రూపీస్ షీట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. సో 5 రూపీస్లో వచ్చేసి 12 శాచెట్స్ ఉంటాయి. అలాగే 10 రూపీస్లో కూడా 10 కానీ 12 శాచెట్స్ కానీ ప్రొవైడ్ చేస్తాం. సో ఇందులో కూడా మీకు 46 ఐటమ్స్ వరకు ఉన్నాయి. సో ఈ విధంగా ప్రతి ఐటెం కూడా మీరు ఎవరైనా కానీ పర్చేజ్ చేసుకోవాలి అని అనుకుంటే ఒక కార్టూన్ బాక్స్ నుంచి మినిమం స్టార్ట్ చేసుకోవచ్చు. ఒక కార్టూన్ బాక్స్కి సుమారుగా 150 షీట్స్ ఉంటాయి.
सो इप्पुडु प्रेजेंट एंटी अंटे ई 150 शीट्स की 10 शीट्स 5 रूपीस दानिकी प्रोवाइड चेस्तुन्नामु आफर गा अलागे 10 रूपीस शीट्स की अयिते ओक 5 शीट्स अडिशनल गा प्रोवाइड चेयडं जरुगुतुंदि सो इदि एंदुकु अंटे एवरैते कोत्तगा बिजनेस नि स्टार्ट चेयालि अनि अनुकुंटुन्नारो अटुवंटि वाळ्ळकि बूस्ट अप अंटे कोद्दिगा इंका बागा चेयालि अने उद्देशंतो एक्कुव प्रॉफिट्स नि प्रोवाइड चेयडं जरुगुतुंदि सो एवरैना गानि ई स्पाइसेस बिजनेस नि स्टार्ट चेयालंटे केवलं ఒక 10,000 రూపీస్ మినిమం ఇన్వెస్ట్మెంట్ తోనే బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవచ్చు ఇందులో మీకు మినిమం మార్జిన్ అయితే 50% వరకు ఉంటుంది మీరు పర్చేస్ చేసే క్వాంటిటీని బేస్ చేసుకొని మీకు మార్జిన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దీనికి మీరు ఎటువంటి లైసెన్సెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు మిషనరీస్ పెట్టాల్సిన అవసరం లేదు ఎక్కువ మార్కెటింగ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇవి డైలీ యూజబుల్ ప్రొడక్ట్స్ కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో రెగ్యులర్ గా మార్నింగ్ టు నైట్ పనుకునే వరకు ఈ ఐటమ్స్ ని యూస్ చేస్తారు కాబట్టి ఒకసారి పర్చేస్ చేస్తే వెంటనే అయిపోతాయి ఎందుకంటే ఇవి 5 రూపీస్ లో ఎంత ఉంటుందో చెప్పండి చాలా కొద్ది ఐటమ్ ఉంటుంది కాబట్టి ఒకసారి యూస్ చేసిన తర్వాత మీకు ఇమిడియట్ గా మళ్ళీ పర్చేస్ చేస్తారు సో మీకు ఈ స్పైసెస్ కూడా ఓంకార్ బ్రాండ్ తో ఉంటుంది మనకి ఫుడ్ లైసెన్స్ కూడా ఉంది అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేసినాము సో అట్రాక్షన్ గా ఉన్నటువంటి కార్డ్ బోర్డ్ లో కలర్ కార్డ్ బోర్డ్ లో మిషన్ కటింగ్ తో ఉన్నటువంటి సాచెట్స్ తో మీకు సప్లై చేస్తున్నాము అలాగే త్వరలో మీకు స్వరం ప్యాకెట్స్ అని అంటారు అంటే షాంపూ ప్యాకెట్స్ ఎలా ఉంటాయో అలాగా మీకు స్వరంలో కూడా ప్యాకింగ్ చేసి సప్లై చేస్తాము ఇందులో 5 రూపీస్ శాచెట్స్ ఉంటాయి 10 రూపీస్ శాచెట్స్ ఉంటాయి సో స్వరంలాగా మీరు షాప్లో అటాచ్ చేసుకోవచ్చు అట్రాక్షన్గా ఉంటాయి దీని మీద కూడా బ్రాండింగ్ ప్రైజ్ అన్నీ కూడా మెన్షన్ చేసి ఉంటాం క్వాంటిటీ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది సో మీరు ఎవరైనా కానీ ఈ మిల్లెట్స్ బిజినెస్ కావచ్చు స్పైసెస్ బిజినెస్ కావచ్చు స్టార్ట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనబడే కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేయండి అలాగే ఏ ఐటమ్ అయినా కానీ మీకు ట్రాన్స్పోర్ట్లో విఆర్ఎల్ కావచ్చు నవతా కావచ్చు ఏఎన్ఎల్ పార్సిల్ సర్వీస్లో కావచ్చు గోడౌన్కి మేము డెలివరీ చేయడం జరుగుతుంది సర్టైన్ ఆర్డర్ని బేస్ చేసుకొని ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో యువర్ సెసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే